అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం దోసకాయ, ఈ దోసకాయ తోటి పచ్చడి చూద్దాం. దోసకాయ పచ్చడి రకరకాలు చేస్తారు, కొందరు నిలువ పచ్చడి కూడా చేస్తారు మామిడికాయ చట్నీ లాగా. ఇప్పుడు ఇదైతే నేను ఇవాళ కాల్చి చేస్తున్నా ఈ చట్నీ. ఈ పచ్చడితోటి మనం జనరల్గా టిఫిన్స్లలో వాడుకోవచ్చు, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. దానికోసం టమాటాలు తీసుకున్నా, అంటే మనకి ఎంత పులుపు దానం కావాలో చూసుకొని వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, దీంట్లో కొన్ని పప్పులు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే పప్పులు ఏమి వేస్తలేను. ఫస్ట్ మనము ఈ దోసకాయను కొంచెం స్టవ్ మీద పెట్టి సిమ్ మీద కొంచెం కాల్చుకోవాలి. ఇది మొత్తం బ్లాక్గా మారాక కాల్చుదాం. అయితే 4 డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టలేదు, కొంచెం మా వారికి హెల్త్ బాగాలేకుండే కిడ్నీ ప్రాబ్లంతో స్టోన్స్ వచ్చినాయి, హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవాళ్ళ నుండి నేను మళ్ళీ వీడియో పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే దోసకాయను కాల్చుకుందాం. దోసకాయను కాల్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కొంచెం వేడెక్కేదాకా, ఈ జాలి వేడెక్కేదాకా ఫుల్ పెట్టినామంట. ఇప్పుడు ఇవి కూడా హీట్ అయి ఉన్నాయి కాబట్టి ఇట్లా సిమ్ మీద పెట్టుకుంటా ఇట్లా తింపుకుంటుండాలి. ఇట్లా బ్లాక్గా మారాక అంటే లోపలంతా ఉడికినట్టు అవుతుంది. ఇక్కడ రైస్ కూడా అవుతుంది పక్కకు. వేడన్నంతో ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేడెక్కేదాకా, ఈ జాలి వేడెక్కేదాకా ఫుల్ పెట్టినామంట. ఇప్పుడు ఇవి కూడా హీట్ అయి ఉన్నాయి కాబట్టి ఇట్లా సిమ్ మీద పెట్టుకుంటా ఇట్లా తింపుకుంటుండాలి. ఇట్లా బ్లాక్గా మారాక అంటే లోపలంతా ఉడికినట్టు అవుతుంది. ఇక్కడ రైస్ కూడా అవుతుంది పక్కకు. వేడన్నంతో ఈ చట్నీ చాలా బాగుంటుంది, అందుకే చేయాలనుకుంటున్నాం. ఇది రైస్లకు కూడా తినచ్చు. అయితే 2-3 రోజుల నుంచి బయట ఫుడ్ తిని నాకు అసలు నోరన్న టేస్ట్ లేకుండా అయింది, అందుకోసం ఈ చట్నీ చేయాలనుకుంటున్నాం. ఇది కొంచెం మంట ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మీడియంలోనే పెట్టుకోవచ్చు. మొత్తానికి మనము అది వెంటనే మాడిపోయినట్టు కాకుండా కొంచెం దాంట్లో ఉడికేటట్టు చేసుకోవాలంతే. మొత్తం ఉడికిన తర్వాత చూద్దాం ఇట్లా బ్లాక్ కావాలి ఇట్లా అయితే లోపల ఉడికినట్టు అయితే తర్వాత చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాం, దానిలో 2 స్పూన్ల నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చి ఇది కొంచెం ఘాటుగానే ఉంటాయి చట్నీ, అన్నంలోకైనా మనం ఏదైనా ఉప్మా ఇడ్లీ అట్లా దీనిలో ఉన్నట్టు. ఇప్పుడు టమాటాలు మొత్తం మెత్తగా మగ్గిపోయినాయి, ఈ పచ్చిమిర్చి కూడా ఉడికినాయి మనకు నూనెలా. ఇది ఉడికినట్టే ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ బంద్ చేసి మూత పెడదాం. అంత లోపల ఈ కొత్తిమీర మనం వేసుకుందాం అనుకున్న కొత్తిమీర, కరివేపాకు. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నా. కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి కింద పెడతా. ఇవి ఆకులు కూడా మగ్గినట్టయితే అంతలా దోసకాయ పైన పొట్టు తీసిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. దీనిలో ఓన్లీ జీలకర్ర ఉన్న వెల్లుల్లిపాయలు వేద్దాం అనుకున్నాం కదా. జీలకర్ర ఆయిల్ వేసిన పచ్చడి కూడా కావాలంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఈ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేద్దాం. ఇంతలో నేను దోసకాయ మీద పొట్టు తీస్తా, స్టవ్ బంద్ చేద్దాం. చల్లారిన తర్వాత దోసకాయ పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు మనం కాల్చిన దోసకాయను మొత్తం ఇట్లా చేత్తోటంటే ఒలిచినట్టు అంటే పొట్టంతా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాంట్లో చట్నీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలన్నీ కొంచెం తీసేస్తా. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, గింజలు తీసేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఈ గింజలు తీసిన తర్వాత పీసెస్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం కాల్చిన దోసకాయను మొత్తం
ఇట్లా చేత్తోటంటే ఒలిచినట్టంటే పొట్టంతా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాంట్లో చట్నీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలన్నీ కొంచెం తీసేస్తా. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, గింజలు తీసేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఈ గింజలు తీసిన తర్వాత పీసెస్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని దీనిలో వేసుకుందాం. ఊపేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం టేస్ట్ చేసిన మంచి కరెక్ట్ ఉంది. వెల్లుల్లిపాయలు వేసినాం కాబట్టి మంచి ఘాటుగా ఉంది. ఇప్పుడు పోపు కూడా వేస్తా. ఆల్రెడీ గిన్నె పెట్టిన కదా, హీట్ అవుతుంది. పోపు తెచ్చి దీన్ని వేసుకో. స్టవ్ పెట్టించి స్టవ్ అంటు పెట్టిన గిన్నె పెట్టిన ఆల్రెడీ హీట్ అయింది. మనం చేసిన దోసకాయ పచ్చళ్ళ పోపేసుకోవడానికి తర్వాత జీలకర్ర వేద్దాం. దీనిలో జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు ఏదైనా వేసుకోవచ్చు. ఆవాలు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పెట్టించి స్టవ్ అంటు పెట్టిన గిన్నె పెట్టిన ఆల్రెడీ హీట్ అయింది. మనం చేసిన దోసకాయ పచ్చళ్ళ పోపేసుకోవడానికి తర్వాత జీలకర్ర వేద్దాం. దీనిలో జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు ఏదైనా వేసుకోవచ్చు. ఆవాలు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు, ఇష్టం అది. నేనైతే జీలకర్ర, ఓన్లీ జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకున్నా. శనగపప్పులు ఎవరైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేస్తున్నా. ఇష్టం మనం ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే మనం తినాలనుకున్న ఘాటు ఎక్కువైతుంది అనుకుంటే తినం కదా, అట్లా చూసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేస్తా. ఇది తీసుకుపోయి మనం ఆ చట్నీలో పోసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేద్దాం. పప్పులు వీటన్నీ నెయ్యిపోయినాయి. స్టవ్ బంద్ చేసిన చల్లారిన తర్వాత వేస్తాం కొంచెం పక్కనే. ఇప్పుడు మనం పోపు, నేను పోపు తీసుకొచ్చిన తర్వాత ఇందులో వేసిన, అది హీట్ ఉంది కాబట్టి వీడియో ఏం తీయాలి, ఒక చేతితోటి దీనిలో వేయాలి కాబట్టి. ఇప్పుడు దీనిలో మనం పోపుకు మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి రెండు వేసిన. సూపర్ టేస్ట్ ఉంది ఇది. ఇప్పుడు నేను వేడన్నం రెడీ అయింది. వేడన్నంతో తినాలనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి చేసి చూడాలనుకుంటే చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.